పట్టుకుని వాక్యాలు చదువుతాడు, అప్పుడే కొత్తగా బొట్లు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతాడు. అలా చాలా చిత్రంగా బిహేవ్ చేస్తాడు మనిషి. గత 1.5 ఇయర్ నుంచి ఎంత చిత్రంగా బిహేవ్ చేస్తా ఉన్నా అంటే అసలు ఈయన బిహేవియర్ ఎవరికీ అర్థం కావట్లే. ఈరోజు అష్టదరిద్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ మంత్రులకో ఎమ్మెల్యేలకో చుట్టబెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని ఆయన నమ్ముతున్నాడు. ఒక 3-4 రోజుల నుంచి అనుకుంటా మీడియాలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఒక క్రైస్తవ మత బోధకుడు. అతను రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారు. ఈ విషయం రిపోర్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి జైలుకేసింది ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెచ్చగొట్టే రెడ్డిగా ప్రకటనలు చేయడం, ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం, ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసిన వెంటనే నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి పంపించేసింది. ఇది అతని పైన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ మెసేజ్లు తెలిసిన వెంటనే తీసుకున్న చర్య. ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఇవాళ చాలా చిత్రంగా ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది, మిగతా పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. కళా వెంకటరావు గారు, చిన్నరాజప్ప గారు వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఇదేంటంటే, అతను ఇన్సిడెంట్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల దీంట్లో ఏదో అతనికి నాకు పరిచయాలు ఉన్నట్టుగానో లేకపోతే సంబంధాలు ఉన్నట్టుగానో ఒక చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలా బ్రదర్ అనిల్, కన్నబాబు తదితరులతో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి నిగ్గు తేల్చాలని వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా పత్రికలో చదివాం. సిగ్గు, ఇంతకుముందే చెప్పినట్టు లజ్జ అని వదిలేసుకుని ప్రవర్తిస్తున్న నాయకులు, ఎందుకంటే అధికారం కోల్పోయేటప్పటికి అసలు అయోమయంలోకి అంధకారంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన మానసికంగా నలిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ సంఘటన ఈ పోస్టింగ్లు పెట్టింది ఎప్పుడు, 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం నుంచి అంతకుముందు నుంచి పెట్టాడు అనేది ఇప్పుడు బయటకు వస్తే వచ్చిన తెలిసిన మరుక్షణమే. బయటకు ఎలా తెలిసింది బయట ప్రపంచానికి? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని పోలీసులు కేసులు పెట్టి జైల్లోకి వేస్తే బయటకు తెలిసింది. కానీ ఇదేదో ఈ ప్రభుత్వం అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము చెప్తున్నాం, ఈ ప్రవీణ్ చక్రవర్తి గురించి అసలు మీకు తెలుసా? ఇప్పుడే వివరాలు తీసుకుంటే ఇతని మీద 6 కేసులు నమోదైనవి కాకినాడలో. ఇందులో 6 కేసుల్లో 3 కేసుల్ని ఆనాటి ప్రభుత్వం రిఫర్ చేసి తీసేసింది కేసులు, కోర్టు కూడా వెళ్లకుండా. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2 కేసుల్లో హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. 1 కేసులో అతను ఏదో స్క్వాష్ ఏదో అయ్యిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 2015-16. అంటే గవర్నమెంట్ ఎవరిది? ఆనాడు చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నట్టుగా ఫోజులు ఇస్తూ గవర్నమెంట్ని నడిపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారిది. పైగా చిత్రం ఏంటంటే, ఇవాళ కన్నబాబుకి ఏం సంబంధమో చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధమో చెప్పండి అని మా ముఖ్యమంత్రి గారి గురించి, నా గురించి మాట్లాడుతున్న చినరాజప్ప అదే జిల్లాలో హోంమంత్రి, మా పక్క నియోజకవర్గం. ఆ రోజుల్లో ఒక దళిత యువతి రోడ్డు ఎక్కి, అయ్యా నన్ను ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే అతను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు, అతను హోటల్లో తీసుకెళ్లి నన్ను పూర్తిగా వశపరుచుకున్నాడు, ఆ తర్వాత ముఖం చాటేశాడు అని చెప్పి ధర్నాలు చేస్తేనే కానీ అతని మీద కేసు నమోదు చేయని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, ఇవాళ మాట్లాడుతూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే విదేశీ నిధులు వస్తూ ఉన్నాయి, ఆ నిధులతో ఇక్కడ గుళ్ళు కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కుట్ర జరుగుతోందన్నట్టుగా ఇవాళ మాట్లాడిన స్టేట్మెంట్ ఇచ్చారు. సిగ్గు, లజ్జ, మళ్ళీ చెప్తున్నాను, మీ బతుక్కి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మరి ఇదే విదేశీ నిధులు వస్తున్నాయని, నేను చాలా రిచ్ నాకు బాగా ధనవంతుడు నేను అని చెప్పి నన్ను మోసం చేశాడని అమ్మాయి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో విదేశీ నిధులు వస్తున్నాయి కాబట్టి నన్ను మోసం చేశానని, మోసం చేయగలిగాడు అతను, అతని దగ్గర చాలా డబ్బు ఉందనే విషయం అతనే చెప్పాడని చెప్పినప్పుడు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
రాజప్ప చిన్నరాజప్ప గారు హోంమంత్రిగా అదే జిల్లా నుంచి ఉన్నప్పుడు మరి దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయించలే? విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవడు ఖాతాలో పడుతున్నాయో, ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తున్నా, ప్రవీణ్ చక్రవర్తి అనేవాడు ఆ రోజు ఎందుకు బొక్కలేయలేదు? మీకు చేత కాలేదా, లేకపోతే మీకేమైనా వాటాలు ఉన్నాయా దాంట్లో? ఇవాళ ఎలా ఉందంటే, మేము బురద పోస్తాము మీరు తుడుచుకోండి, మేము గుడ్డగాల్చి మొహం మీద పడేస్తాం మీరు తుడుచుకోండి. ఎంతకాలం బతుకుతారు ఈ సిద్ధాంతంతో అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. మీకు అసలు కనీసం ఒక రాజకీయ ఆరోపణ చేసినప్పుడు కనీసం కొంచెమైనా ఆలోచించక్కర్లే? నేను అదేవిధంగా మా ఎంపీ గారు వంగా గీత గారు ఉన్న ఫోటో అతను ఫేస్బుక్లో ఎక్కడో పోస్ట్ చేశారంట. మా నియోజకవర్గంలో మేము కొన్ని వందల సంవత్సరానికి వందల పెళ్లిళ్ళు, వందల పరామర్శలు, వందల మెచ్యూర్ ఫంక్షన్స్, బర్త్డేలకి వెళ్తూ ఉంటాం మేము. మేము వెళ్ళిన దగ్గర చాలా చోట్ల ఇదే చిన్నరాజప్ప ఎదురవుతూ ఉంటాడు, తెలుగుదేశం నాయకులు ఎదురవుతుంటాడు. ఎందుకంటే ఇవాళ ట్రెండ్ ఏంటంటే, ఏ పార్టీ అని కాదు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి అందరూ రావాలని కోరుకుని ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇతను ఇన్విటేషన్ ఇస్తే మేము వెళ్ళి ఉండొచ్చు. నాకు అతనితో పరిచయం కానీ, నాతో అతనితో స్నేహం కానీ లేనే లేవు. వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను మంత్రిని, ఇవాళ వరకు అతను ఎప్పుడు నేను చూడలే. నేను శాసనసభ్యుడిగా 2009-14 మధ్య పనిచేసినప్పుడు నాకు పండూరు అనే గ్రామంలో ఒక ప్రోగ్రామ్కి ఏదో నేను చీఫ్ గెస్ట్గా అటెండ్ అయినట్టు గుర్తు నాకు. అదేవిధంగా మరో కార్యక్రమం వాళ్ళ ఇంట్లో బర్త్డేకో పెళ్లికో ఒకసారి వెళ్ళినట్టు గుర్తు. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆ ప్రవీణ్ చక్రవర్తి అంటే పలానా అతనని, వాళ్ళ తండ్రి ఏదో డిల్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్తా ఉన్నారు. మేము ఇవాళ ఉదయం నుంచి మా కార్యకర్తలు అడుగుతూ ఉంటే, అంటే మా నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన మాతో ఫోటో ఉంటే వాళ్ళకి మాకు సంబంధాలు అంటగట్టేస్తారా? సరే ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుందాం, ఇదే కరెక్ట్ అనుకుంటే నేను చంద్రబాబు నాయుడిని సూటిగా తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీకు యూరో లాటరీ ఎవరైనా పేరు? కోల కృష్ణమోహన్. యూరో లాటరీకి సంబంధించిన కోల కృష్ణమోహన్తో ఫోటోలు ఉంటాయి, దొంగ నోట్ల కేసులో రామకృష్ణ గౌడ్తో ఫోటోలు ఉంటాయి, శాండిల్వుడ్ రెడ్ శాండిల్వుడ్ దొంగలతో మీ ఫోటోలు ఉంటాయి. మరి మీ అందరికీ దొంగతనాలతో, ఆ దొంగతనాలతో మీకు సంబంధాలు ఉన్నట్టుగా మేము భావించాలి. ఇదే కాదు, నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా, అఖిల ప్రియ గారు మీ రాష్ట్ర మీ మంత్రివర్గంలో మంత్రి, ఆమె ఒక కిడ్నాప్ కేసులో హైదరాబాద్లో అరెస్ట్ అయింది, మరి ఆ కిడ్నాప్తో చంద్రబాబు నాయుడికి ప్రమేయం ఉందా లేదా తేల్చాలని మేము కూడా అడుగుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే మీ మంత్రి కాబట్టి, గతంలో మీతో పాటు పనిచేసింది కాబట్టి, మీతో పాటు ఫోటోలు ఉన్నాయి కాబట్టి మీకు కూడా సంబంధం ఉన్నట్టే దాంట్లో. ఇలాంటి మీలాగా పిచ్చి ప్రలాపనలు, తప్పుడు ఆరోపణలు చేసే సంస్కారం మాది కాదు. మేము అలాగే ఆరోపణ చేయాలంటే మీరు చెప్పండి, అఖిల ప్రియ చేసిన కిడ్నాప్తో మీకు సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మాట్లాడేటప్పుడు ఉచ్చం నీచం ఏమైనా ఉన్నాయా రాజకీయ ఆరోపణ చేయడానికి? ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి జరుగుతూ ఉన్నాయంటే ఆ విదేశీ నిధులు తీసుకొచ్చి ఎన్ని విగ్రహాలు, ఎన్ని గుళ్ళు ధ్వంసం చేయాలని మీరు దాడులు చేయించారు, ఎన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు, ఎన్ని విద్రోహ శక్తులు నియమించారని మాట్లాడతారా మీరు? బుద్ధి ఉందా అని అడుగుతున్నా మీకు. మననే జై శ్రీరామని కొత్త నినాదం తీసుకుని ఇదే చంద్రబాబు నాయుడు రోడ్లెక్కాడు. గతంలో ఎప్పుడన్నా మీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీలో కానీ జై శ్రీరామ్ అనే నినాదం నీ నోట్లో విన్నావా? ఒకసారి కమ్యూనిస్టులు కౌగిలించుకుంటాడు, ఒకసారి బీజేపీ వాళ్ళని కౌగిలించుకుంటాడు, ఒకసారి జనసేనని కౌగిలించుకుంటాడు, ఇంకోసారి బీఎస్పీని కౌగిలించుకుంటాడు. ఆయన అసలు ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా మిగిలిందా? ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప సిగ్గు లేదు. మీరేమో మీ అనుకూలమైన రాజకీయాలన్నీ చేసి రోజుకు ఒక నినాదం తీసుకుని ఇవాళ జై శ్రీరామ్ అని మాట్లాడుతూ ఉంటాడు, జై ఎన్టీఆర్ అని ఇవాళ మాట్లాడుతున్నాడు. అదే జై ఎన్టీఆర్ అని మాట్లాడి ఆ ఎన్టీఆర్ చావుకు కారణమయ్యాడు, ఇవాళ జై ఎన్టీఆర్ అంటున్నాడు. విగ్రహాలు కూలదోసి జై శ్రీరామ్ అంటాడు. ఇవాళ ఎన్టీఆర్ని విగ్రహంలా నిలబెట్టేసింది ఎవడు? ఆయన చావుకు ఎవరు కారణమయ్యారో ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి వీడియోలు, ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడారు, ఇతర నాయకులు ఏం మాట్లాడారని. చివరికి అసెంబ్లీలో ఆ నాయకుడు ఎన్టీ రామారావు గారు చనిపోతే నివాళులు పెట్టిన దాంట్లోనే మీరు గలాభా సృష్టించుకుని ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. ఆ రోజు ఎన్టీఆర్ని తూట్ల కింద పొడి చేసి, వెన్నుపోటు పొడి చేసి వాళ్ళ జై ఎన్టీఆర్ అని విగ్రహాలన్నీ కూలగొట్టించి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో డ్రామాలన్నీ ఆడుతూ, నాటకాలు ఆడుతూ, ఇంకో పక్కనేమో జై శ్రీరామ్ అంటూ, ఏంటిది? ఎంతకాలం మీరు ఇలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం గడుపుకుంటారని అడుగుతున్నాను నేను. నా మీద ఆరోపణలా?
మేము క్యారెక్టర్తో బతుకుతున్న వాళ్ళం, క్యారెక్టర్తో రాజకీయాల్లో ఉన్నవాళ్ళం. ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభిస్తే ఎమ్మెల్యే ఎన్నికై ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ చూస్తూ 10 మంది రైతులకు ఉపయోగపడాలని సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే ఎవరితోనో ఫోటో ఉంది కాబట్టి నిగ్గు తేల్చండి, తేల్చండి, మీరే తేల్చండి నిగ్గు. మీకు ఇప్పుడు అంత నెట్వర్క్ ఉంది కదా, చెప్తాం మీ మీ ఆ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం నాయకులతో ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే అతనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మేము కూడా తీస్తున్నాం, చెప్తాం. అసలు అతను ఎవడో నాకు తెలియదు, ఎవడో పెళ్లికో పేరెంట్ అనుకో పిలిస్తే నేను ఎంపీ గారు వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుంటే అది కూడా ఇప్పుడుది కాదు పాతది, దానికి ఇన్ని కథలు లేస్తారా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ముడి పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోనీ మీరు ఏమైనా పార్టీ నుంచి ఇచ్చిన ప్రెస్ నోట్ మీద సంతకం పెట్టేటప్పుడు చూడాలి కదా, కళా వెంకటరావు గారిని చంద్రరాజప్ప గారిని ఏం మాట్లాడుతున్నాము, ఏం ప్రెస్ నోట్ల మీద ఏ సంతకాలు పెడుతున్నాము? జగన్ గారి ఒత్తిడితో చర్చలు తీసుకోవట్లేదా? ఇవాళ ఎవడు అరెస్ట్ చేసింది, ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఏ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఆస్పృహ కూడా లేదా మీకు? ఏ దొరికితే అది, ఇవాళకి ఏదో పాత బకాసురుడికి రోజుకి ఒక బండి డన్నోని ఒక ఎనుబోతు కావాలన్నట్టుగా ఇవాళకి దొరికింది, దీంతో పండుగ చేసుకుందాం. ఇవాళ విగ్రహాలను ఎక్కడో కూల్చారు, పండుగ చేసుకుందాం. ఇవాళ ఎక్కడో పాస్టర్ మీద ఆరోపణలు వచ్చినాయి, పండుగ చేసుకుందాం. రేపు ఎక్కడో మసీద్ మీద ఏదో వస్తుంది, పండుగ చేసుకుందాం. ఈ గోల తప్ప మన పార్టీ ఎందుకు పోయింది, జనం ఎందుకు చీకొట్టారు, 23 సీట్లు ఎందుకు ఇచ్చారు, దాని నుంచి మనం బయటికి ఎలా రావాలి, ప్రజలు మనల్ని ఎందుకు చేతకరించుకున్నారు, ఇదేం లేదు, పచ్చి అబద్ధాలు. జై అమరావతి, జై శ్రీరామ్, ఈ కొత్త నినాదాలు ఈయనకి. మొన్నటి వరకు కులం 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 కులంతో రాజకీయం చేశాడు ఆయన, ఇప్పుడు మతం రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తామన్నారు. జై అమరావతి, జై శ్రీరాము, అది ఇప్పుడు వెళ్ళిన నినాదం. ఎందుకంటే బీజేపీకి ఎక్కడ ఈ మత దీంట్లో మతం పేరుతో వాళ్ళకి కలిసి వచ్చి రాజకీయం వాళ్ళకి అనుకూలంగా మారుతుందేమో ఈ రాష్ట్రంలో, అది కూడా వాళ్ళకి పోకూడదని చెప్పి ఇటు తిరిగితే జై శ్రీరామ్ అంటాడు, అటు తిరిగితేనేమో నేను కామ్రేడ్ని అంటాడు ఆయన. ఏం అంత కన్ఫ్యూజన్లో ఇన్నాళ్ళ తర్వాత 70 ఏళ్ళ వయసు ఉండి 40 ఏళ్ళు రాజకీయం చేసినారు, ఇంత కన్ఫ్యూజన్లో ఎందుకు చంద్రబాబు నాయుడు ఉన్నారో మాకు అర్థం కావట్లే. ఇన్సిడెంట్స్ జరిగితే ఆ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వాలు నిమ్మకి నీడెత్తినట్టుగా ఉంటే మీరు తప్పు పట్టాలి. ఈ ప్రభుత్వం సంఘటన గురించి తెలిసిన వెంటనే, అది ఏ సంఘటన అయినా కావచ్చు, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా లోపలేస్తుంటారు. ఇవాళ రాజమండ్రిలో ఒక విగ్రహానికి మలినం పూసిన కేసులో ఎవరు బయటకు వచ్చారు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా, ఏముద్రిద్దామని. ఇవాళ ఇందాకే చూశాను శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యేదో విరిగిపోయి ఉంటే దాని ఏదో రాజకీయం చేస్తే అది హుదూదు తుఫాను సమయంలో విరిగిపోయిందనేది తేలిందని మళ్ళీ అదే బీజేపీ లోకల్ స్థానిక నాయకులు చెప్పినట్టుగా ఇవాళ మీడియాలో చూశాను నేను. అయినా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు, దాదాపు 45 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి తల్లులకి అమ్మఒడి కింద 6,618 కోట్ల రూపాయలు అకౌంట్లో వేయడం, ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని కార్యక్రమాలని తలనెత్తుకుని చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాలకి మంచి పేరు రావాలని కోరుకుంటారా? ఇలాంటి పిచ్చి పనులు ఎవడైనా చేస్తాడా? ఆ కార్యక్రమాలకు అడ్డుపడాలంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. అడ్డుపడేవాడు ఎవడో తెలుసు ఈ రాష్ట్రాలందరికీ, ఎవరు సైంధవులాగా అడ్డుపడుతున్నారో అభివృద్ధికి, ఎవరు సైంధవులాగా సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నారో తెలుసు. ఇలా పట్టాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్తారు, మరొకటి ఏదో చేస్తామంటే కోర్టులోకి వేసేస్తారు. వీళ్ళకి ఆ పేద ప్రజల కోసం ఏది చేద్దామన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ వీళ్ళకి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఏ పేదలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది, అమరావతిలోనేమో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ఈ ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కూడా సంయమనం పాటించండి. 40 గుళ్ళు విజయవాడ నడిబొడ్డులో జేసీబీతో కూలగొట్టి విగ్రహాలు తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేసిన మీరు ఇవాళ రాజకీయం కోసం దేవుళ్ళ గుళ్ళు గురించి అపచారాల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు. నవ్విపోతారు కాక నాకేంటి సిగ్గన్ నువ్వు అనుకుంటే మేమేం చేయలేము. ఏంటిది ఈ దరిద్రం ఏంటి అన్నా, మీకేమీ అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్రంలో పేద ప్రజల మనసుల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 16 నెలలు 18 నెలల కాలంలోనే దేశంలోనే 3వ స్థానంలో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ఇదే విధంగా వదిలేస్తే మనకు పుట్టగతులు ఉండవని మీ భయం మేము అర్థం చేసుకుంటాం. చేయండి, సద్విమర్శలు చేయండి. మేము తప్పులు చేస్తే సద్విమర్శలు చేయండి. మేమేదైనా ఒకవేళ ప్రభుత్వం తప్పు కార్యక్రమం నిర్వహిస్తే మీరు దాన్ని సరిదిద్దుకోమని సలహాలు ఇవ్వండి. మీకు అది చేత కాదు. ఎక్కడైనా చిన్నది జరిగితే, ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టే కార్యక్రమం తప్ప ఇంకంతమించి మీకు మరొకటి ఆలోచన లేదు. నేను చెప్తున్నాను, చంద్రరాజప్ప గారు మీరు అదే జిల్లా వ్యక్తి, అదే జిల్లాకు చెందిన ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడుగా ఉన్నారు, గతంలో డిప్యూటీ సీఎం హోంమంత్రిగా ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ ప్రవీణ్ చక్రవర్తి ఎలాంటోడు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఆ రోజు 2015-16లో అతని మీద కేసులు వచ్చినప్పుడు మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు? 3 కేసులు ఎందుకు రిఫర్ చేసి తీసేశారు? ఎందుకు తీసేశారు చెప్పమనండి. ఈయనే కదా ఆ రోజు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ కదా. అతని మీద కేసులు ఎత్తేసింది మీరు, కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడిగా, నాకు మా నియోజకవర్గంలో దాదాపు 300-400 చర్చలు ఉంటాయి చిన్న పెద్దవి కలిపి. చాలామంది పాస్టర్స్తో నాకు స్నేహం ఉంది, వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఫాస్టర్స్ ఫెలోషిప్లో అతను కనీసం మెంబర్ కూడా కాదు. మా ఫాస్టర్స్ ఫెలోషిప్లో ఏనాడు సంబంధం లేదు, ఒక వాక్యం అతను చెప్పింది మేము వినలేదు. వాళ్ళ తండ్రి గారి బర్త్డేకి 10 మంది పాస్టర్లను పిలిచి బట్టలు పెట్టడం తప్పించి అతనికి ఒక వాక్యం కూడా ఎప్పుడు చెప్పలే. ఇది వాళ్ళు చెప్తున్నది అతని గురించి చరిత్ర. అతను పాస్టర్ అంట, అతను ఏదో మతబోధకుడుగా అవతారం ఎత్తి ఏదో ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ నడుపుకుంటూ విదేశీయులు మోసం చేసో లేకపోతే మరొకళ్ళని మభ్యపెట్టో 4 రూపాయలు సంపాదించుకుని చేసే కార్యక్రమం చేస్తే దాన్ని అరికడతాం, ఖచ్చితంగా అరికడతాం. మీరు అరికట్టలేకపోయారు. ఆ ప్రవీణ్ చక్రవర్తి అనేవాడు అమ్మాయిల్ని నడి రోడ్డు మీద మోసం చేసి వదిలేస్తే, ఆ అమ్మాయి అయితే ఒక దళిత యువతి రోడ్డు మీదకు వచ్చి నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని పెడితే, కేసు పెట్టి తిరిగితే ఆ అమ్మాయిని తిరిగి కేసు కట్టడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పి తిప్పి వేధించారు. అమ్మాయి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పింది? నేను లాభం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నన్ను ఇతను మోసం చేస్తున్నాడని. వెళ్తే అక్కడ కూడా నన్ను వైద్య పరీక్షలని శల్య పరీక్షలని తీవ్రమైన అవమానం చేశారు. వారం అయినా సరే, నేను రిపోర్టు చేసిన వారం అయినా సరే కేసు నమోదు చేయలేదు. ఇతని మీద ఏగ వాడలేదు, నన్నే పదే పదే పోలీస్ స్టేషన్కి తిప్పించారు అని అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంటు ఆ రోజు మీడియాలో రిపోర్ట్ చేసింది. ఇక ఆ రోజు అందరికన్నా ఈ అమ్మాయికి జరిగిన అవమానాన్ని బ్రహ్మాండంగా రిపోర్ట్ చేసిన పత్రిక ఏదో తెలుసా? సాక్షి. మరి అదే ప్రవీణ్ చక్రవర్తికే లేకపోతే ఈ మా పార్టీ వారికో సంబంధాలు ఉంటే సాక్షిలో ఎందుకు చేస్తాం? మేము కూడా సాక్షిలో రాకుండా చూస్తారు కదా. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి నాయకుడికి ఒక మతం ఉంటుంది. మతం అనేది ఒక విశ్వాసం. అలాగే వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఒక మతం ఉంది. దాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి గారి మీద రాజకీయం చేద్దామంటే అది ప్రజలు అర్థం చేసుకోలేరని మీరు అనుకుంటే అది మీ అవివేకం. ఇవాళ దాదాపు రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబం ప్రజలతో మమేకమై ఉంది. అన్ని మతాలని సమానంగా గౌరవిస్తారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు, నా కుటుంబంలో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఉన్నాయని చెప్పారు. స్వయంగా ఆయన చిన్నమ్మ వారి పిన్ని గారు, మా టీటీడీ చైర్మన్ గారుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి చాలా హిందూ ధర్మాన్ని చాలా బ్రహ్మాండంగా వేద పండితుల కన్నా ఎక్కువ పాటిస్తారని చెప్పి పెద్ద పెద్దలు కూడా చెప్తారు. అలాగే అన్ని మతాలు అన్ని కులాలని సమానంగా ప్రేమిస్తూ మేము అందరు వాళ్ళం, అందరు మనిషి, అందరు వాడిగా నేను ఉన్నానని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటే ఏదో మేమేదో బోన్లో నిలబెట్టినట్టుగా ప్రతిసారి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని మీరు కలగంటున్నారా? ఇవాళ వైఎస్ఆర్ వార్ధ, ఇవాళ సారీ ఎన్టీఆర్ వర్ధంతి. ఇవాళ ఆ రోజు డ్రామాలు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మాకు గుర్తులేవా? మీరు ఇచ్చిన పిలుపులు, మీరు ఇచ్చిన డ్రామాలు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమేం చేశారు?
ఎన్టీ రామారావు గారు ఏ విధంగా క్షోభను అనుభవించారో, పార్టీని లాక్కుని, గుర్తు లాక్కుని, వారి ఆస్తులు లాక్కుని, పార్టీ భవంతు లాక్కుని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం లాక్కుని ఎన్ని రకాలుగా క్షోభకు గురి చేస్తే ఎన్టీ రామారావు గారు ప్రాణాలు వదిలేశారు. ఆ రోజేమో ఎన్టీఆర్ మరణానికి కారణమై ఇవాళ జై ఎన్టీఆర్. ఓ పక్కన గుళ్ళో ఆలయాల్లో ధ్వంసం చేసో లేకపోతే విగ్రహాలకు అపచారం చేసి జై శ్రీరామ్. నీకొక్కడికే చెల్లింది చంద్రబాబు నాయుడు ఈ విధంగా డ్రామాలు ఆడడం అనేది జనం అందరూ అనుకుంటా ఉన్నారు. అలా చాలా చిత్రంగా ఉంది. ఎవడో ఒక మతబోధకుడుగా ఉన్న వ్యక్తి పోస్టింగ్లు పెడితే అది తెలిసిన వెంటనే ఈ ప్రభుత్వం హుటాహుటిన అతని మీద చర్యలు తీసుకుని జైలు పంపించి కటకటాల వెనకలు తోస్తే దాని గురించి మాట్లాడలే. అప్పుడెప్పుడో జరిగింది పెట్టాడు పోస్టింగ్, ఇప్పుడు దాకా ఏం చేశాడు చేశారని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి 2015 16లో ఇదే రాజప్ప నేను చెప్పినట్టుగా డిప్యూటీ సీఎంగా హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆ దళిత యువతిని అతను మోసం చేసి శరీరంగా వంచి శారీరకంగా వంచాడని చెప్పి ఆ అమ్మాయే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి స్టేషన్కి వెళ్తే పదే పదే తిప్పి 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 అతని మీద 6 కేసులు ఉంటే 3 కేసులు మీరు రిఫర్ చేసి తీసేసి మీరే మాట్లాడతారు. మీ వాళ్ళు చెప్తున్నాం మేమేమి ప్రవీణ్ చక్రవర్తికి మీకు సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మీరు తేల్చుకోండి. వాళ్ళ కార్యక్రమాలకి, మీటింగ్లకి, వ్యవహారాలకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది లోకల్గా జనాలకు తెలుసు. అంతేగాని దొరికింది కదా ఓ బురద జల్లేద్దాం వాళ్ళే కడుక్కుంటారు అనే కార్యక్రమం చేయకండి. కనీసం ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కరోజన్నా ఆలోచించరా కనీసం నేను తప్పు చేస్తున్నానేమో, ఇది కొంచెం హుందాగా రాజకీయం చేయకపోతే జనం చివరి రోజుల్లో అయినా సరే ఏమనుకుంటారు నన్ను నా పార్టీని అనేది ఆలోచన లేదా మీకు? నేను అనుకుంటా ఉన్నాను ఒకసారి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొచ్చి నిద్ర కూడా పట్టట్లేదు, నిద్రలో కూడా వణుకుతున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎక్కడ చేసినా ఎక్కడ జరిగినా ఏది జరిగినా ఏదో గాలికి పోయే పేలపిండి కృష్ణార్పం అన్నట్టుగా గాలికి పోయే కేసులు గాలికి పోయే మాటలు అన్నీ తీసుకొచ్చి జగన్ గారి వైపు నుంచి వస్తారు. మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోకండి. మీరు చెప్తే మాట్లాడే, మీరు చెప్తే చూపించే, మీరు చెప్తే రాసే మీడియా మీకు మద్దతు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? అంత టూ మచ్గా బిహేవ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. పైగా నేను చెప్తున్నా సీనియర్ నాయకులు అటు రాజప్ప గారు కావచ్చు, కళా వెంకట్రావు గారు కావచ్చు, మీరు కూడా సమయంతో మీరు ఆలోచించుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మీరు లేదా ఖాళీగా ఉన్నాం కాబట్టి మేము ఏదో పడితే అది స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే అది మీ ఇష్టం. గుళ్ళు అయిపోయినాయి, గోపురాలు అయిపోయినాయి, రథాలు అయిపోయినాయి, ఇప్పుడు చర్చిలు, పాస్టర్లు, రేపొద్దున ఇంకొకటి. అంటే డైవర్షనల్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ పథకం ప్రజల దృష్టిని ఆకర్షించకూడదు. అది ఇళ్ల పట్టాల పథకం అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే మరొక పథకం అవ్వచ్చు, ఇవేవి కూడా ప్రజల దృష్టిని ఆకర్షించకూడదని మీరు అనుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి ఎంత పెద్ద మనసో జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది. 17,000 ఊళ్ళు కట్టిస్తూ ఉన్నారు. నీది ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం, నీది ఏ రంగు అని అడగకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవ్వచ్చు, జనసేన కార్యకర్త అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చింది. అది కూడా లాటరీ తీసి, ఇవి ఇతను మావాడు కాబట్టి ముందిస్తాం, ఇతను మీవాడు కాబట్టి వెనకాలిస్తాం అనేది కూడా లేదు. లాటరీ తీసి నిష్పాక్షిపాతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంటి స్థలం నగరాల్లో లేదంటే పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాల్లో అయితే దాదాపుగా గజం 10,000 15,000 ఉన్న స్థలాలు ఇస్తూ ఉన్నారు. నిజంగానే మీకు కడుపు మంట ఉంటుంది, మీకు కడుపు మంట మేము అర్థం చేసుకుంటాం, మీ బాధ మేము అర్థం చేసుకుంటాం. మీరు 1,000 కోట్లు పట్టుకెళ్ళి ఒక అమరావతిలో పోసారు, పోయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు పట్టుకెళ్ళి 30,75,000 మందికి ఒక స్థిర నివాసం ఇచ్చి ఒక గూడు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఆలోచన మాకు ఎందుకు రాలేదు, వచ్చినా మేము ఎందుకు చేయలేకపోయాము, ఏంటి ఇది మాకు అని మీరు అనుకుంటారు. ఒకరోజన్నా మీరు బాధపడే పరిస్థితి ఉంటుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకున్నారు, ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇలాగ రోజు శోకాలు? దయచేసి మేము చెప్తున్నాం, ఇలా రోజు ఏదో ఒకటి వండి వార్చి మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం,
అదేదో మేము మళ్ళీ కడుక్కోవడం అనే కార్యక్రమం పెట్టొద్దని చెప్పి, ఇది మంచి పద్ధతి కాదు, హుందాగా లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే.